The question number one, which one under? The question is, rice cars weigh 480 rupees. Okay? ఇది 8 మందికి 12 రోజులలో 480 రూపాయలు అవుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే 12 మందికి 20 రోజులలో ఎంత ఖర్చు అవుతుంది? ఇది క్వశ్చన్. ఓకేనా? తగ్గించుకోండి బోర్డు మీద. ఏయ్ అల్లరి చేయకండి, ఇంకోసారి అల్లరి చేస్తాం, అల్లరికి ఎగ్జామ్ పెడతాం మీకు. నోట్ మూసుకొని నోట్స్ రాసుకోండి, ఖర్చు ఆ బోర్డు మీద రాసుకోండి ఫస్ట్. ఇంకోసారి అల్లరి చేసిన తోలు తీసుకోకూడదు. తమాష చేస్తున్నావా? నిన్న కలర్ డ్రెస్, ఈ రోజు కలర్ డ్రెస్ కాదు. ఈ రోజు ఎందుకు వేసుకొచ్చావు? నిన్న ఎందుకు వేసుకొచ్చావు? నువ్వు మర్చిపోయినావా? మరి ఈ రోజు ఎట్లా మర్చిపోయినావురా? రేపు కానీ యూనిఫామ్ వేసుకోరాకపోతే ప్లేయర్లు అందరి మొఖం మీద నిలబెట్టిస్తా. ఏంద్రా ఎగ్జామ్ రాసినా? ఏం రాసినా ఇదే అనే తప్పలేదు. ఏంది ఇది అంతా చదువునా? అసలు ఏంటి కాడ ఏం చదువురా? ఇంతకుముందు మన మార్కులు మంచిగా చేసాడు, ఇప్పుడేంది ఇది? మొన్న నుంచి చూస్తున్నా. ఏం చదువుతున్నావు? నీ బొంద చదువుతున్నావు. 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏమో ఫస్ట్ ర్యాంక్ ఉండేటోడివి, ఇప్పుడేమో లాస్ట్ ర్యాంకు. అందరితో కలిపి ఇప్పుడు నువ్వు కూడా ఎగ్జామ్ రాస్తున్నావు, దేనికి ఇది? వేస్ట్, దండగా ఇది. ఇట్లా అయితే కష్టం, ఇక కష్టం ఇక. ఏమైంది రా ఊరికే కళ్ళు నడుతున్నావు? ఇట్రా ఏం కళ్ళని ఎర్రా అని? నువ్వు సౌత్ అవురా, నీ మీద నాకు నమ్మకం ఉంది. కాకుంటే నువ్వు ఇంటికి వెళ్ళి రాత్రి చదవకుండా ఇంకా దేని మీద ఫోకస్ చేస్తున్నావు, ఇది మంచిది కాదు. పద్ధతి కాదు ఇది, మార్చుకోముంది ఇది, లేకుంటే బాగుపడదు. ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకున్నాను, బంగారం నాణ్యత అగ్గిల వేసే తెలుస్తుంది. ఒక స్టూడెంట్ విలువ వాడు చదువుకున్న పాటల మీద తెలుస్తుంది. మంచి చదువుకో, మంచి చదువు. సరేనా? వెళ్ళు, ఇగో ఎగ్జామ్ మంచి రే, వెళ్ళు. టైం అయిందండి, ఇక్కడ ఏం మీ బుక్ ఏది? ఏం రాసిరా? ఓకే, ఇదేమంటారా థర్డ్ క్వశ్చన్ కి? చదివినా తోలు తీసా, ఇంకోసారి ఇట్లాంటి ఆన్సర్ రాసుకోండి. ఒకరికి చెప్పు ఇదేరా? ఓకే బాగా రాసినా, ఇట్లా చదువుకుంటా ఉండు, వెళ్ళు. రమేష్ రా. పంచాయతీ రాష్ట్రం వాళ్ళ ఎగ్జామ్, మరి కలర్ డ్రెస్ ఏంటిది? ఇంకోసారి వేసుకురావాలి, చెప్పిన పనిష్మెంట్ ఏంటో వెళ్ళు. ఏదేదా ఎదురా గుసగుసలు ఆడుతున్నావు కదా? ఏం రాసి అన్ని క్వశ్చన్లు తప్పే, ఈ 2 టైమ్స్ ఇంపోజిషన్ రాసుకుంటారు, వెళ్ళు. అరే మీరే ఇట్లా ఎవరి దాంట్లో వేసుకుంటూ వస్తున్నావు నువ్వు? వెరీ గుడ్, బాగా వస్తున్నావు. హలో బాగా చదువుకున్నా, సరేనా? బాగా చదువుకో, ఇంటికి వెళ్ళి కూడా నువ్వు పుస్తకం పట్టు, ఓకేనా? హలో ప్రాబ్లమ్ తగ్గించుకున్నారా?
చెప్పరా. లేదు మా నువ్వు ఇంటికాడ ఉన్నావు. డల్గా మాట్లాడుతున్నా అంటే నువ్వు బాధ అనిపిస్తుందా? ఏమైందంటే ఏం చెప్పాలరా? మా తమ్ముడు రా, డే టైంలో పబ్జి ఆడుతుంది, నైట్ టైంలో పబ్జి ఆడుతుంది. క్లాస్లో ఫస్ట్ వచ్చేటోడు ఇప్పుడు లాస్ట్ అయిపోయింది. అర్థమవుతలేదు నాకు. మా తమ్ముడు హెల్త్ ఖరాబ్ అయిపోయిందిరా, కళ్ళు రెడ్డి అయిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తారని, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తారా? ఓకే మామ, బాయ్. ఎందుకురా అని చంపేయరా? మరి గట్లంటే అని చంపేయరా? మీరు ఎందుకు వచ్చిరా? మీరు సార్ ఏ సార్ తోలేసిండ్రా? చూడుకోండిరా, మా తమ్ముని చూడుకోండి. వాడి కళ్ళు పోయినాయిరా, వాడిని ఖరాబ్ చేసిరు మీరేరా, మీ ఫ్రెండ్సేరా? పబ్జి ఆడి ఖరాబ్ అయిపోయిన కళ్ళు అడి, పొద్దుననక రాత్రి అనక పబ్జి ఆడు ఆడు ఆడు, మొత్తం చదువు లేదు ఏం లేదు, కళ్ళు ఖరాబ్ చేసుకున్నాడు. మీరు కూడా ఖరాబ్ చేసుకుంటారా? మీరేమో మా తమ్ముడి గురించి వచ్చారు, మీ తమ్ముడు స్కూల్కి వస్తలేడు అని చెప్పేసి. వాడేమో స్కూల్ పోతున్నా అని చెప్పేసి ఎక్కడెక్కడో కూర్చొని డే టైం అనక నైట్ టైం అనక పబ్జి ఆడుకుంటా మా తమ్ముడు కళ్ళు ఖరాబ్ చేసుకున్నాడు. ఇప్పుడేమో ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయని వచ్చారు. ఒకసారి చూడిపోర్రా మా తమ్ముడిని, కళ్ళు ఖరాబ్ అయినారు అడి. ఏం ఆడతారా, ఏం చదువుకుంటారా మీరు? సరే చూడుకోరు మా తమ్ముని. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ వల్ల చదువుకునే ఒక యువకుడు ఇప్పుడు, అలాగే మన మధ్య జరుగుతున్న స్టూడెంట్స్ వాళ్ళ చదువును పక్కన పెట్టి ఈ ఆన్లైన్ గేమ్స్ పబ్జి, ఫ్రీ ఫైర్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ క్యారమ్ బోర్డ్ గేమ్లకు అలవాటు పడి వాళ్ళ భావితరాల భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, నేస్తామా, పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ క్యారమ్ బోర్డ్ గేమ్స్ కనుగొన్న వారు ఎక్కడికో ప్రపంచంలో ఎక్కడికో ఎదిగిపోతున్నారు, కానీ ఆ గేమ్స్ ఆడుతున్న మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నాము, నాశనం అయిపోతున్నాము. అది మీరు గుర్తుంచుకోవాలని మనవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా భీమ్గల్ టీవీ షోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.